అసలు చూడండి, ప్రస్తుతం ఉండే వెబ్ టూ వరల్డ్ లో మనకి మొబైల్ నెంబర్ గానీ ఇమెయిల్ ఐడి గానీ ఒక రకంగా గుర్తింపు కార్డుగా పనిచేస్తున్నాయి. అదే వెబ్ త్రీ వరల్డ్ లో అయితే గనక మనకి క్రిప్టో వాలెట్ అడ్రస్ అనేది మనకు ఒక కీగా ఉండబోతుంది అంటున్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. తర్వాత మనలో చాలా మంది కార్డానో హోల్డర్స్ ఉంటారు. కార్డానో హోల్డర్స్ కి ఒక వ్యాసిల్ హార్డ్ ఫోర్క్ రిలేటెడ్ ఒక గుడ్ న్యూస్. దాంతో పాటు కార్డానో షార్క్స్ అనే వాళ్ళు చాలా హెవీగా కార్డానోని బై చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఇది ఒక రకంగా గుడ్ ఇండికేషన్ అని అర్థం చేసుకోవడం ట్రై చేయొచ్చు. సో ఈ వీడియోలో మనం ఈ రెండు మేజర్ అప్డేట్లు అర్థం చేసుకోవడం ట్రై చేద్దాం. మిస్ అవ్వకుండా వీడియోని చివరి వరకు చూడండి. హలో ఎవరీవన్, వెల్కమ్ టు క్రిప్టో పోడి యూట్యూబ్ ఛానల్, ఏ వన్ స్టాప్ షాప్ ఫర్ ఆల్ యువర్ క్రిప్టో పరీస్. ఫ్రెండ్స్ చూడండి, ప్రస్తుతం మనం ఒక బ్యాంకుకి వెళ్ళినా లేదంటే ఇంకెక్కడైనా ఉన్నా గవర్నమెంట్ వెబ్సైట్స్కి అయినా లేదంటే మన శాలరీ వాటికైనా అన్నిటికీ కూడా దేనికి చూసినా కూడా మనకి మొబైల్ నెంబరు ఈమెయిల్ అడ్రస్ అనేవి ఒక రకంగా మనిషికి ఒక గుర్తింపు కార్డు అయిపోయాయి. అఫ్ కోర్స్ ఫ్యాన్ కార్డ్ అది కూడా చాలా ఇంపార్టెంట్, బట్ వీలైనంత వరకు మనకు కమ్యూనికేషన్ పర్పస్ కానీ లేదంటే మన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ పెర్ఫామ్ చేయడానికి కానీ ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నా ఇంకేది చేయాలన్నా హాస్పిటల్స్కి వెళ్ళినా సూపర్ మార్కెట్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మీ మొబైల్ నెంబర్ ఏంటి సార్ అంటుంటారు. సో మనకి మొబైల్ నెంబరు ఈమెయిల్ అడ్రస్ అనేవి ఒక రకంగా వెబ్ టూ వరల్డ్ లో కీ ఫ్యాక్టర్స్ అవి. సో ప్రతి మనిషిని యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి అవి ఉపయోగపడుతుంది. సో ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వెబ్ త్రీ కోసం డిస్కస్ చేసుకోవడం స్టార్ట్ చేస్తున్నాం. వెబ్ త్రీ అంటే డీసెంట్రలైజ్డ్ ప్రాసెస్ ఉండబోతుంది, డీసెంట్రలైజ్డ్ సోషల్ మీడియా ఉండబోతుంది, డీసెంట్రలైజ్డ్ ఎన్నో ఉండబోతున్నాయి అని చెప్తుంటాం. సో ఈ డీసెంట్రలైజ్డ్ వరల్డ్ లో మనకి అసలు ఐడెంటిటీగా ఏది ఉపయోగపడవచ్చు అనుకున్నప్పుడు చాలా మంది యువర్ క్రిప్టో వాలెట్ ఈజ్ ద కీ టు యువర్ వెబ్ త్రీ ఐడెంటిటీ అంటున్నారు. సో అంటే వెబ్ త్రీ ఐడెంటిటీ కోసం మనం క్రిప్టో వాలెట్ అడ్రస్ వాడబోతున్నారు అంటున్నారు చూడండి. ఎందుకంటే మనం ఎక్కడైనా కూడా డీసెంట్రలైజేషన్ వాడాలి అంటే తప్పకుండా మనం పేమెంట్స్ కానీ వాటికి అన్నిటికీ కూడా క్రిప్టో కరెన్సీస్ని వాడాలి. సో క్రిప్టో కరెన్సీస్ని వాడాలి అంటే కనుక మనకి డీసెంట్రలైజ్డ్ వ్యాలెట్. సో వ్యాలెట్ అనగానే మనకి వెంటనే యూనిక్ అడ్రస్ గుర్తొచ్చేది వెబ్ త్రీ. చూడండి, వైల్ దెర్ ఇస్ నో బ్లూ ప్రింట్ ఫర్ ద వెబ్ త్రీ ఐడెంటిటీ ప్రొసీజర్, వీ కెన్ ప్రెడిక్ట్ దట్ ద ట్రజెక్టరీ దట్ ద డిజిటల్ ఐడెంటిటీ ఇన్ ది మెటావర్స్ విల్ ఫాలో. దిస్ ట్రజెక్టరీ ఇస్ ఆల్రెడీ టేక్ షేప్. సో చూడండి, ఈవెన్ మనకి మెటావర్స్ లో కూడా మన ఐడెంటిటీ కోసం వాడేది వ్యాలెట్ అడ్రస్సే. ఎందుకంటే మెటావర్స్ లో కూడా యూనిక్ గా ఐడెంటిఫై చేసేది ప్రతి పర్సన్ కూడా వ్యాలెట్ అడ్రస్ వస్తుంటే ఐడెంటిఫై చేస్తూ ఉంటారు. సో ఇప్పటికే మెటావర్స్ స్టార్ట్ అయింది, గేమింగ్ వీటిలన్నిటిలో ఎక్కడ చూసినా కూడా మనకి వ్యాలెట్ అడ్రస్సెస్ అనేవి యూనిక్ గా ఉండబోతాయి అని సో హిస్టరీ ఆఫ్ ఇంటర్నెట్ ని వీళ్ళు ఇలా ప్రెడిక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఈ ప్రాసెస్ లో మనకి ఇక్కడ డీసెంట్రలైజ్డ్ ప్రైవేట్ సెక్యూర్ యూజర్ సెంట్రిక్. సో డీసెంట్రలైజ్డ్ ఉండాలి, ప్రైవేట్ ఉండాలి, సెక్యూర్ ఉండాలి, ఒక యూజర్ కి స్పెసిఫిక్ గా ఉండాలి. వీటన్నిటినీ సాటిస్ఫై చేసే కండిషన్ ప్రస్తుతానికి అయితే మనకు ఒక క్రిప్టో వాలెట్ అడ్రస్సెస్ అంటే డీసెంట్రలైజ్డ్ వాలెట్ అడ్రస్సెస్ మాత్రమే మనకి ఆ కండిషన్ ని సాటిస్ఫై చేస్తాయి. సో మోస్ట్ లైక్లీ మేబీ మనకి డీసెంట్రలైజ్డ్ వాలెట్ అడ్రస్ అనేది రాబోయే రోజుల్లో మనకు ఒక యూనిక్ అడ్రస్ అవ్వచ్చు. ఎవ్రీథింగ్ యు నో డీసెంట్రలైజ్డ్, మనకి డీసెంట్రలైజ్డ్ లో ఎవ్రీథింగ్ వర్చువల్ ఉంటుంది మనకు తెలుసు. సో ఇక్కడ వీళ్ళు ఈ ఆర్టికల్లో చాలా మంచి డేటా అయితే ఇచ్చారు, అంటే డేటా ఎకానమీ. అసలు డేటా ఎకానమీ అనేది ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్ ఎకానమీ ఎలా ఉంటుంది, డేటా సర్వీసెస్ బిజినెస్ ఎలా ఉండబోతే, క్లాస్ ఐటీ బిజినెసెస్ ఎలా ఉండబోతే, వీటన్నిటికి మెయిన్ సెంటర్ అనేది డేటా ఉంటుంది. సో ఈ డేటా అనేది మనకు చాలా ఇంపార్టెంట్, కాబట్టి మనకి వెబ్ త్రీ అండ్ డీసెంట్రలైజేషన్ మీద ఇప్పుడు ఫోకస్ చాలా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మనకి ప్రజెంట్ ఉండే వెబ్ టూలో అయితే ఈ డేటా ఎకానమీ అనేది కొన్ని కంపెనీస్ మాత్రమే యూజ్ చేసుకుంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కామర్స్ కానీ సోషల్ మీడియా డేటా కానీ ఇలా ఏ డేటా తీసుకున్నా కొన్ని కంపెనీస్ చేతిలో ఉంటుంది. సో అది మంచిది కాదు, కాబట్టి ఎక్కువగా ఈ మధ్య మనం వెబ్ త్రీకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. సో వెబ్ త్రీలో డీసెంట్రలైజేషన్ అనేది మనకి మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో కొంతమంది హ్యాండ్స్లో కాకుండా మొత్తం ఇండివిజువల్ ప్లేయర్కి కూడా మనకి అక్కడ అథారిటీ ఇవ్వబోతారు, కాబట్టి యూనిక్ అడ్రస్సెస్ అనేవి మనకి అక్కడ క్రిటికల్ రోల్ ప్లే చేస్తాయి. చూడండి, ఇక్కడ ఎవల్యూషన్ ఆఫ్ వెబ్ కోసం కూడా డీటెయిల్స్ ఇచ్చారు. సో మనం ఈ డీటెయిల్స్ అన్ని చూసుకుంటూ వెళ్తే కనుక చాలా టైం పడుతుంది, కాబట్టి ఈ ఆర్టికల్ని లింక్ అనేది మనం డిస్క్రిప్షన్లో ఇస్తాం. సో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ డీటెయిల్స్ ఒకసారి చూడడానికి ట్రై చేయండి. సో మెయిన్ మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేసిన సింపుల్ పాయింట్ ఏంటంటే, రాబోయే రోజుల్లో మనకి వెబ్ త్రీ పాపులర్ అయిన తర్వాత మన వ్యాలెట్ అడ్రస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే
మన వాలెట్ అడ్రస్ ని, ప్రస్తుతం మన ఫోన్ నెంబర్ ని, ఈమెయిల్ అడ్రస్ ని ఎంత సేఫ్ అయితే వాడుకుంటామో. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ వాటిని మిస్యూజ్ చేసామనుకోండి, మన మెయిల్ ఐడీలు కొన్నిసార్లు గవర్నమెంట్ బ్లాక్ చేయడానికి అనే ప్రాబ్లం ఉంటుంది. అలాగే రాబోయే రోజుల్లో మన వెబ్ త్రీ వాలెట్స్ ని కూడా చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. లేదనుకోండి, మన వాలెట్ అనేది కొన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ యాంటీ మనీ లాండరింగ్ కి, ఇల్లీగల్ యాక్టివిటీస్ కి వాడితే కనుక వాటిని బ్లాక్ చేసే అవకాశం ఉంది. సో బ్లాక్ చేస్తే మన వాలెట్స్ లో ఉండే ఫండ్స్ కొన్నిసార్లు పోవడం కానీ, ఆ ఫండ్ బ్లాక్ అయిపోవడం కానీ, మనం వాటిని విత్డ్రా చేసుకోలేకపోవడం కానీ, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో చూద్దాం ఫ్యూచర్ అనేది ఎలా ప్లే చేస్తుందో. సో ఇప్పుడు మనం కార్డానో మేజర్ అప్డేట్ అర్థం చేసుకున్న ట్రై చేద్దాం. చూడండి, కార్డానోని ఈ మధ్య ఎస్పెషల్ గా షార్క్స్ చాలా ఎక్కువగా పర్చేజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎంతగా అంటే 71.1 మిలియన్ అడా, అంటే 71.1 మిలియన్ కార్డానోని ఈ మధ్య పర్చేజ్ చేయడం స్టార్ట్ చేశారు. అది కూడా జస్ట్ విత్ ఇన్ 1 మంత్. అంటే చూడండి, అదొకటి. ఇంకొక పక్క ఒక రకమైన ప్రెడిక్షన్ జరుగుతుంది, అదేంటంటే సెప్టెంబర్ 2022 కల్లా మనకి 35% ప్రైస్ క్రాష్ అవ్వచ్చు అంటున్నారు కార్డాను. అంటే చూడండి, ఒక పక్క 35% ప్రైస్ క్రాష్ అవ్వచ్చు అంటూ ఉన్నా కూడా షార్క్స్ అనే వాళ్ళు చాలా ఎక్కువగా బై చేస్తున్నారు. చూడండి, ద డిక్లైన్ ఇన్ ది కార్డానో ప్రైస్ దిస్ ఇయర్ హ్యాస్ ప్రాంప్టెడ్ సమ్ ఆఫ్ ద రిచెస్ట్ ఇన్వెస్టర్స్ టు అక్యుములేట్ ద టోకెన్. సో సడన్ గా ఎప్పుడైతే కార్డానో ప్రైస్ పడిందో, మనకు తెలుసు సెప్టెంబర్ టైంలో కార్డానో ప్రైస్ అనేది $3 వెళ్ళింది. $3 నుంచి సడన్ గా ఇప్పుడు less than $0.5 వచ్చేసరికి చాలా ఎక్కువ మందికి పర్చేజ్ చేస్తున్నారు, ట్రై చేస్తున్నారు. చూడండి, సో కార్డానో షార్క్స్ అనే వాళ్ళు చాలా ఎక్కువగా పర్చేజ్ చేస్తున్నారు అనుకున్నాం కదా. షార్క్స్ అంటే ఎవరంటే, ఎవరైతే 10,000 నుంచి 1,00,000 కార్డానో హోల్డ్ చేస్తారో వాళ్ళని కార్డానోలో షార్క్స్ అంటారు. సో ఈ షార్క్స్ అనే వాళ్ళు చాలా ఎక్కువగా పర్చేజ్ చేస్తున్నారు. చూడండి, ఒక్క నెలలోనే అంటే మనకి జూన్ 9th నుంచి జూలై 9th వరకు 79.1 మిలియన్ టోకెన్స్, కార్డానో టోకెన్స్ ని 37.7 మిలియన్స్ ఇన్వెస్ట్మెంట్. సో ఇంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఓన్లీ ఈ షార్క్స్ నుంచే వచ్చింది, అదర్ కేటగిరీ ఆఫ్ పీపుల్ నుంచి ఇంకా చాలా ఎక్కువ వచ్చింది. సో ఇది ఒక చాలా ఇంట్రెస్టింగ్ గ్రాఫ్ ఇచ్చారు. చూడండి, ఈ గ్రాఫ్ లో మనకి కార్డానో ప్రైస్ యాక్షన్ అనేది ఎలా ఉంది, తర్వాత ఎవరు ఎలా హోల్డ్ చేస్తున్నారు అనేది ఇక్కడ మనకి ఇచ్చాడు. కార్డానో షార్క్ అడ్రస్సెస్ హ్యావ్ బిగిన్ టు కమ్ అలైవ్, మేజర్ వేర్ అడ్రస్సెస్ అట్లీస్ట్ నో లాంగర్ డంపింగ్. సో ఇక్కడ మనకి ఈ అడ్రస్సెస్ అనే వాళ్ళు ఎలా హోల్డ్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఉండే స్టాక్ అనేది ఎలా పెరిగింది అని ఇక్కడ ఇచ్చారు. చూడండి, మనకి ఇక్కడ అంత క్లారిటీ లేదు. ఇక్కడ ఇది లైట్ బ్రౌన్ కలర్ లో ఉంది, ఇది షార్క్ అడ్రస్సెస్. సో ఈ అడ్రస్ అనేది మనకి ఇది ఇక్కడ చూడండి, ఈ ఇక్కడ నుంచి ఇలా అప్ సైడ్ వెళ్ళింది కదా దీన్ని. సో సడన్ గా వీళ్ళు వాళ్ళ హోల్డింగ్స్ ని పెంచుకుంటూ వెళ్తున్నారు. ఆడ 10,000 to 1,00,000 కార్డానో అడ్రస్సెస్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఉండే వాల్యూ ఇది. సో ఇది పెరిగింది చూడండి. తర్వాత మనకి ఈ బ్లూ కలర్ ఏదైతే ఉందో, ఇది 1,00,000 నుంచి 1,000,000 కార్డానో టోకెన్స్ ఎవరెవరైతే ఉంటారో వీళ్ళు. ఇది చూడండి, ప్రస్తుతం అయితే ఇది ఫ్లాట్ గా ఉంది, అంటే వీళ్ళు ఇప్పుడు ఎక్కువగా సెల్ చేయట్లేదు. ఈవెన్ ఈ అడ్రస్సెస్ కూడా, అంటే more than 1,000,000 ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా, ఇది కూడా స్టేబుల్ గా ఉంది, పెద్దగా వీళ్ళు డంప్ చేయట్లేదు. బట్ ఇక్కడ చూసుకుంటే చూడండి, మనం ముందు ఒక 2-3 మంత్స్ 4-5 మంత్స్ నుంచి కూడా వీళ్ళందరూ ఒక కాన్స్టెంట్ గా డంప్ చేస్తూ వచ్చారు. ప్రస్తుతం మాత్రం షార్క్ అడ్రస్సెస్ వాళ్ళు అయితే షార్ప్ గా అక్యూములేట్ చేస్తున్నారు, మిగిలిన వాళ్ళు మాత్రం అలా ఫ్లాట్ గా ఉన్నారు. అంటే ఒక రకంగా పాజిటివ్ సెంటిమెంటే చెప్పుకోవచ్చు. బట్ కాకపోతే ఇంకా వీళ్ళు ఎస్పెషల్ గా వీల్ అడ్రస్సెస్ అనే వాళ్ళు మనకి ఎక్కువగా మార్కెట్ మ్యానిపులేట్ చేస్తారని తెలుసు. సో వాళ్ళు మాత్రం ఇంకా పాజిటివ్ గానే ఉంది. అంటే కార్డానో ప్రైస్ అనేది ఇంకొన్ని రోజులు ఇలాగే ఉండొచ్చు. కాకపోతే మనకు ఒక మేజర్ అప్డేట్ ఉంది చూడండి ఇక్కడ. ఆ మేజర్ అప్డేట్ వల్ల సడన్ గా కొంత ప్రైస్ పంప్ అనేది వస్తే రావచ్చు. అదేంటంటే ఇక్కడ మనకి వాసిల్ హార్డ్ ఫోర్క్ మనకు తెలుసు, లాస్ట్ టైము అరౌండ్ 5-6 మంత్స్ బ్యాక్ కార్డానో అనేది మేజర్ అప్డేట్ ని తీసుకొచ్చి లైవ్ వచ్చింది. అంటే అప్పటి వరకు డ్యాప్స్ అనేవి రన్ అయ్యే కాదు కార్డానోలో. సో డ్యాప్స్ రన్ అవ్వడం స్టార్ట్ అయింది ఒక 5-6 మంత్స్ క్రితం. సో తర్వాత చాలా మందికి ఎవరికైనా గుర్తుండి ఉంటే కనుక కార్డానో అప్లికేషన్స్ అనేవి చాలా స్లోగా రన్ అయ్యేవి. ఎంత స్లోగా అంటే ఒక్కొక్క ట్రాన్సాక్షన్ పెర్ఫామ్ చేయడానికి కొంతమందికి ఈవెన్ 24 అవర్స్ కూడా పట్టేది. అంటే సండే స్వాప్ అని ఒకటి ఉంది. సో అంటే సండే స్వాప్ మీద మనం టోకెన్ స్వాప్ చేయడానికి కూడా చాలా టైం పట్టేది. సో దానికి తీసుకొచ్చే ఫిక్సే ఈ వాసిల్ హార్డ్ ఫోర్క్. సో ఈ వాసిల్ హార్డ్ ఫోర్క్ వల్ల ఏం జరుగుతుందో చూద్దండి. డబ్బుడ్ వాసిల్ ది హార్డ్ ఫోర్క్ కుడ్ అలో ఫాస్టర్ బ్లాక్ క్రియేషన్, ఇంప్రూవ్ స్కేలబిలిటీ ఆఫ్ ది కార్డానోస్ డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్ సిస్టమ్, ఇట్ విల్ ఆల్సో ఇంట్రడ్యూస్ ఇంటరాపరబిలిటీ బిట్వీన్ కార్డానోస్ సైడ్ చైన్స్. సో చూడండి, మెయిన్ ఏంటంటే కార్డానోస్ కి ఎకో సిస్టమ్ కి మనకి స్కేలబిలిటీ ఇంప్రూవ్ చేయడం అనేది వాసిల్ హార్డ్ ఫోర్క్ మెయిన్ మేజర్ అప్డేట్ ఇది. సో చాలా మంది ఎప్పుడైతే సండే స్వాప్ లాంచ్ అయ్యి స్వాప్స్ అనేవి చాలా స్లోగా ఉన్నాయో, ఒక రకంగా అప్పుడు కార్డానో మీద ఒక రకంగా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది వచ్చేసి మనకి
మోర్ దెన్ $3 అని చెప్పుడు $0.5 వచ్చేసింది. అంత డ్రాస్టిక్ గా ప్రైస్ పడిపోవడానికి ఇది ఒక మేజర్ రీజన్. అఫ్ కోర్స్ తర్వాత మార్కెట్ డౌన్ వల్ల అన్ని కాయిన్స్ పడ్డాయి, దాంతోపాటు కార్డానో కూడా పడింది. బట్ అన్ని కాయిన్స్ పడడానికి ముందే కార్డానో బాగా పడడం స్టార్ట్ అయిపోయింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే అప్పటికి కార్డానో అనేది చాలా స్లోగా ఉండేది. సో దాన్ని ఇంప్రూవ్ చేయడానికి వచ్చే ఇంపార్టెంట్ అప్డేట్. కాబట్టి ఈ డేట్ అనేది ఎగ్జాక్ట్ గా తెలియదు, బట్ నెక్స్ట్ 45 to 60 days లో మనకి ఈ వ్యాసిల్ హార్డ్ ఫోర్క్ అప్డేట్ ఉండొచ్చు అంటున్నారు. బట్ మార్కెట్ బిట్కాయిన్ అనేది ఇంకా బాగా పడిపోయి వరస్ట్ కండిషన్కి వెళ్ళిపోయింది అనుకోండి, కొన్నిసార్లు ఇలాంటి అప్డేట్స్ పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. సో మనకు తెలీదు ఒకవేళ పోస్ట్ పోన్ అవ్వచ్చా లేదని. బట్ ఇప్పుడుండే అప్డేట్ ప్రకారంగా అయితే నెక్స్ట్ 45 to 2 months లోపు మనకి వ్యాసిల్ హార్డ్ ఫోర్క్ అనేది ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. సో ఈ ఇంప్లిమెంటేషన్ అనేది ఒక మేజర్ అప్డేట్. కాబట్టి ఆ టైంలో మనకి కార్డానో ప్రైస్ లో కొంత స్పైక్ రావచ్చు, ఒక మంచి రిటర్న్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో చూద్దాం కార్డానో హోల్డర్స్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళు లాంగ్ టర్మ్ హోల్డింగ్ అయితే కనుక ఇప్పుడు ప్రస్తుతం కార్డానో ప్రైస్ అనేది ఎక్సలెంట్ ఎంట్రీ పాయింట్. దాంతోపాటు మనకి వ్యాసిల్ హార్డ్ ఫోర్క్ వల్ల షార్ట్ టర్మ్ లో కూడా కొంచెం మంచి రిటర్న్ ఇవ్వడానికి అవకాశం ఉంది అనేది ఈ అప్డేట్ యొక్క ప్రధాన ఉద్దేశం. సో మీరు కనుక కార్డానో హోల్డర్స్ అయితే గెట్ రెడీ టు బుక్ సమ్ ప్రాఫిట్స్. ఈ వ్యాసిల్ హార్డ్ ఫోర్క్ టైంలో మాత్రం పక్కాగా మనకు ఒక మంచి ప్రైస్ పంప్ అనేది రావచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిస్కస్ చేసినవన్నీ మా పర్సనల్ పాయింట్స్ మాత్రమే, ఏ రకమైన ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. మీరు కూడా ప్రాపర్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రం మీ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ యూజ్ చేసినట్లయితే కనుక క్రిప్టో పొడి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయడం మర్చిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ టైం.